ఆసరా కార్యక్రమం మనది తప్పకుండా హాజరు కావాల్సిందే హాజరు కాకుంటే చర్యలు తప్పవంటూ డ్వాక్రా సంఘాలకు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో ఓ ఉన్నతాధికారి ఫోన్లో డ్వాక్రా సంఘ మహిళలకు హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపుతోంది प्रोग्रम रेप मार्निंग पातदी चेविते प्रोग्रम एक्कड जरिगिंदो दानवय बाबू गुडि दग्गर अक्कडे मल्ली प्रोग्रम कूडानंट अंदरू कूडा मोबिलैजेशन 2000 जनं मिंचि तग्गकुंडा रावाली एंदुकंटे मी 48 49 पाटलु तप्प इंक मल्ली 46 पाटी लेदु मीकु अंदुवल्ल मीरु मोत्तं प्रति संघ सभ्युलु कूडा अक्कड अटेंड अय्यि उंडालि एवरैते आसरोकि रारो आसरा की संबंधी सभ्युना राे कंटा वाल तरवा डबूल मेवी आना सर मैं इवे आसरा की अंदर रावाली कंपलसरी रावाली ये आरपी सर मोबलेशन सर चेयले आरपी मरी कमीशनर दिखातर ये आरपी रे पन चेयले अरे एंक अंदर उ फुल अटंड अबसेंट आवक इधरा प्रोग्रम मन प्रोग्रम मन प्रोग्रम इधी अंदव अंदर संघ सभ्य अटैंडी जातक मोबलेशन चुस्को नी अंदर की चपे प्रती 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 पनी शेर चुस्को चयी प्रती पनी चयी 48 49 డివిజన్ల పరిధిలో జరిగే ఆసరా కార్యక్రమానికి 2000 మందికి తగ్గకుండా మహిళలందర్నీ తరలించాలంటూ ఫోన్లో ఉన్నతాధికారి డ్వాక్రా నేతలకు హెచ్చరించారు మహిళలను తీసుకురాని ఆర్పీలను కమిషన్ ముందు నిలబెడతామన్నారు సమావేశానికి హాజరు కాని డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ నిలిపివేస్తామంటూ ఫోన్లో బెదిరించడంపై డ్వాక్రా సంఘాల మహిళలు మండిపడుతున్నారు ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు నడి తెలుసుకుందాం రాజబాబు ఆసరా కార్యక్రమానికి రావాలి అని ఫోన్ లో బెదిరింపులు చేస్తున్న మనం చూస్తున్నాం డ్వాక్రా మహిళలకు బెదిరింపులు పంపుతున్నారు ఎలా చూస్తున్నారు ఇది ఆ శంకరి రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో అంటే 16 రోజుల పాటు వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అంటే మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వరకు అంటే 16 రోజుల పాటు ఈ ఆసరా ఉత్సవాలు నిర్వహించాలని రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం ప్రతిరోజు 4 డివిజన్లలో ఈ ఆసరా ఉత్సవాలు జరుగుతున్నాయి అయితే వడ్డీ రాయితీకి సంబంధించి ఆసరా ఉత్సవాల్లో వడ్డీ రాయితీ చెక్కులను మహిళలకు పంపిణీ చేస్తున్నారు అయితే మహిళలు దీనికి ఆదరణ కాకపోవడంతో వైసీపీ నేతల ఒత్తిడి మేరకు రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు కమ్యూనిటీ ఆర్గనైజర్లకు ఈ బాధ్యతను అప్పగించారు అంటే మనం రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు ఆసరా ఉత్సవాల పేరుతో విడుదల చేసిన లేఖలో కూడా మనం చూడవచ్చు దీంట్లో మొత్తం ప్రతిరోజు కూడా 16 రోజులకి సంబంధించి ప్రతిరోజు కూడా 2000 మందికి తగ్గకుండా ఉండాలని ఆదేశాలు ఇచ్చిన లేఖ కూడా బయట వైరల్ అవుతుంది ముఖ్యంగా చూస్తే కనుక ప్రతిరోజు రెండు డివిజన్లకు సంబంధించి ఒక ప్రాంతంలో ఆసరా ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఆసరా ఉత్సవాలకు మహిళలు ఎవరు డ్వాక్రా మహిళలు రాకపోవడంతో స్వయంగా వైసీపీ నేతల ఒత్తిడి మేరకు కమ్యూనిటీ ఆర్గనైజర్లు మహిళా సంఘాల నేతలకు ఫోన్ చేసి తప్పనిసరిగా మీరందరూ హాజరు కావాలి హాజరు కాకపోతే మీకు వడ్డీ రాయితీ నిలిపివేస్తాము అని హెచ్చరించిన వీడియో కూడా వైరల్ అవుతుంది ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్ అంటే రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో 48 49 డివిజన్లకు సంబంధించి ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్ ఆర్పీలకు రిసోర్స్ పర్సన్లకు ఫోన్ చేసి తప్పనిసరిగా మీరందరూ కూడా 2000 మందికి తగ్గకుండా మహిళల్ని తీసుకురావాలి ప్రతి సంఘంలోని మహిళ హాజరు కావాలి ఒకవేళ తీసుకురాకపోతే కనుక ఆర్పీలను రాజమండ్రి కార్పొరేషన్ కమిషనర్ ముందు నిలబెడతాం మిమ్మల్ని మీతో పాటు ఎవరైతే మహిళలు ఇక్కడికి ఆసరా కార్యక్రమానికి రావరో వాళ్ళకి వడ్డీ రాయితీ కూడా నిలిపివేయడం జరుగుతుందని బెదిరిస్తున్న ఫోన్ కాల్ కూడా వైరల్ అవుతుంది మొత్తం చూస్తే కనుక రాజమండ్రి కార్పొరేషన్ లో ఈ ఆసరా ఉత్సవాలకు మహిళా సంఘాల నేతలను డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించడంతో ఇక్కడ డ్వాక్రా మహిళలు కూడా మండిపడుతున్నారు అంటే సాధారణంగా మనం చూడవచ్చు అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి పర్యటనలో మహిళలను జనాన్ని తరలిస్తారు అయితే ప్రస్తుతం దానికి విరుద్ధంగా రాజమండ్రి కార్పొరేషన్ లో ఆసరా ఉత్సవాలకి కూడా వైసీపీ నేతలు స్థానిక మహిళలను డ్వాక్రా మహిళలను తరలించాలని కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో కమ్యూనిటీ ఆర్గనైజర్లపై ఒత్తిడి చేయడంతో కమ్యూనిటీ ఆర్గనైజర్లు మహిళా సంఘాలను కూడా బెదిరించి ఈ ఆసరా ఉత్సవాలకు తీసుకొస్తున్నారు శంకరి.